సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్కారం, ఉమ్మడి న్యూస్కు స్వాగతం. రాష్ట అంబార్కి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి గురువారం వినూత్నంగా నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కరించారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ మహబూబ్ నగర్ ఎస్సీ కార్పొరేషన్ మరియు నాక్ ఆధ్వర్యంలో టైలరింగ్ యందు శిక్షణ పూర్తి చేసుకున్న షెడ్యూల్ కులాలకు చెందిన 60 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్లను రాష్ట అంబార్కి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ బసవరాజు గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అసలు ఉండకూడదన్న లక్ష్యంతో ఇలాంటి ఎన్నో ఉపాధి కార్యక్రమం ఈ జిల్లాలో నెరవేరుస్తున్నందుకు నిరంతరం ఎంప్లాయ్మెంట్ అరవై మందికి కుట్టు మిషన్లు ఇవ్వడం, మరి కుట్టు మిషన్లు ఇవ్వడమే కాకుండా మీకు ఉపాధి అవకాశాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది. మహిళలు ఇంట్లో ఉండి కూడా పిల్లలను చూసుకుంటూ కొంత ఉపాధి, కొన్ని డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటేనే, ఇద్దరు సంపాదిస్తేనే కుటుంబం హ్యాపీగా ఉంటుంది ఆర్థికంగా. ఒక్కరి మీదనే కుటుంబం మొత్తం ఆధారపడితే ఆయన జీతం అంతా కూడా తిండికి దొరకదు. ఇద్దరు పని చేసుకోరంటే కొన్ని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. కరువు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మనం భక్తులు ఉంది, మన చేతి మీద పని ఉంది అని చెప్పి బతకొచ్చు. ఈరోజు టైలరింగ్ అనేది, ఎంబ్రాయిడరీ అనేది ఎవరి గ్రీన్ ఎప్పటికుంటుంది, మనసులో ఉన్న రోజులు ఎప్పటికుంటుంది, మోసిన ఉపరం. కనుక మీకు ఒక కుట్టు మిషన్లే కాకుండా దీనిలో కూడా ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ ఇంకా దీని రకరకాల ట్రైనింగ్ ఇవ్వడానికి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదే కాకుండా కోళ్ల పెంపకం కానీ, గేదెలు ఇవ్వడం కానీ, పందిరి కూరగాయలు చేయడం కానీ, చిన్న చిన్న పెరట్లలో కూడా మొక్కలు ఎంచుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము చేయబోతా ఉన్నాం. త్వరలోనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా గేదెలు, పేదవాళ్లకు గేదెలు ఇచ్చి, రెండు మూడు గేదెలు ఇచ్చి వాళ్లకు ఇంటి దగ్గరనే కుటుంబ మిషన్ ముట్టుకొని, ఇంటి పక్కన సేంకాలం ఇంత పందిరి కూరగాయలు వేసుకొని, రెండు గొర్రెలు పెట్టుకొని, తర్వాత మధ్యలో సమయం ఉన్నప్పుడు రెండు జాకెట్లు, ఒక షర్టు, ఏదో స్కూల్ మీ స్కూల్ యూనిఫామ్స్ ఏదో కుట్టుకొని కుట్టి ఉండకుండా ఇంటికి ఒక చేతుడు వాదడుగా ఉండడానికి, ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వ చిత్రాల నిర్వహించడం జరుగుతూ ఉంది. టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట అంబార్కి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. నేడు మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలను ప్రజలకు అందుబాటులో తెచ్చి ప్రజలకు సులభంగా ట్రీట్మెంట్ కొరకు మరెన్నో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాము కిషన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పేషెంట్స్
ఏం జరుగుతుందో గానీ అక్కడి నుంచి వీడియో ద్వారా టెలిమెడిసిన్ ఇక్కడ ఆ జబ్బు లక్షణాలు అన్ని కూడా చెప్పినట్లయితే ఇక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ నేరుగా డాక్టర్ని అక్కడ లోకల్ ఉండే నర్సు ద్వారా అక్కడ పేషెంట్ చూసి పేషెంట్ లో ఉండే లక్షణాలు అన్ని కూడా గ్రహించి ఇక్కడ నుంచే వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి ఆ జబ్బు నయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బస్ లో ప్రయాణం చేయాలన్నా ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినా కూడా ఎమర్జెన్సీ లో కూడా వారికి అక్కడ ఉన్నటువంటి మా హెల్త్ స్టాఫ్ ప్రాథమిక పరీక్ష చేసి ఇక్కడ అధికారులకు మా డాక్టర్ చెప్పినట్టయితే చూపేట్ గారు ఇమ్మీడియట్ గా సంబంధించిన అధికారులను లైన్ లో తీసుకొని వారి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ కరోనా సమయంలో ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు చేయడం ఈరోజు ఈ మహబూబ్నగర్ ఆసుపత్రి అనేది ఇలా వందల వేల సెంటర్లో నెలల్లో ఎంతో మంది ఎన్నో జబ్బులు న్యాయం చేసుకొని గొప్ప భరోసా ఇచ్చింది. ఇలా ఆసుపత్రి నర్సులు కానీ మరి ఫ్యాకల్టీ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా పనిచేసినందుకు మరి కరోనా సమయంలో ఎంతో మంది హైదరాబాద్ వ్యవహారంలో ఆపదలు వచ్చి మామూలు జయించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి క్యాంపు కార్యాలయంలో సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకరి శివప్రసాద్ యాదవ్ ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సహాయ ఫౌండేషన్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో స్థలం కేటాయించాలని వినతిపత్రం ఇవ్వగా సహాయ ఫౌండేషన్ సభ్యులు చేసే స్వచ్ఛంద రక్తదానాలు సేవా కార్యక్రమాలు గమనించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నగారు అప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ స్థలంలో 500 గజాలు ఆ స్థలానికి తగు ఎంఆర్ఓ గారితో మాట్లాడి కేటాయించడం జరిగింది. అతి త్వరలో కార్యాలయం కూడా ప్రారంభిద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ప్రతాప్రెడ్డి, భరత్ శివారెడ్డి, రామకృష్ణ, ఉస్మాన్, సుమన్, రాజేష్, మహేందర్, అశోక్, విజయరెడ్డి, భరత్చారి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా పురపాలక 2021-22 వార్షిక బడ్జెట్లో తప్పులు తడకలుగా ఉందని మహబూబ్నగర్ జిల్లా బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య అన్నారు. నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాపర్టీ ట్యాక్స్ గతంలో 25 కోట్లు చూపించి ఈసారి మాత్రం 22 కోట్లు చూపించారు. గతంలో పన్ను రాబడి 23 కోట్లు చూపిస్తే ఈసారి 21 కోట్లు చూపించారు. స్థిరాస్తి పన్ను గతంలో 6 కోట్లు ఉంటే ఈసారి 0గా చూపించారని ఆరోపించారు. 166 కోట్ల రూపాయలు అమృత్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే చైర్మన్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. స్వచ్ఛ భారత్ క్రింద టాయిలెట్ల పనులను ప్రస్తావించలేదు. కేంద్రం ద్వారా వచ్చిన నిధుల ద్వారానే పట్టణం అభివృద్ధి చెందిందని, బడ్జెట్ సమావేశంలో సమస్యల ప్రస్తావనకు అవకాశం ఇవ్వకుండా మంత్రి తాను చేసిన పనుల గురించి చెప్పడానికి సమయం వెచ్చి ఉంచడంతో చాలా మంది కౌన్సిలర్ సభ్యులు నిరాశకులున్నయ్యారని పేర్కొన్నారు. మహబూబ్నగర్ కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్లో గుర్రపు డెగ్గ తొలగింపు కోసం 40 లక్షలు వృధా చేశారని ఆరోపించారు. సరైన ప్రణాళికలను రూపొందించి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. పూర్తిగా అంటే నిన్న చైర్మన్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలు కానీ దీంట్లో ఉన్నటువంటి అంశాలు కానీ ఏమాత్రం పొంతన లేనటువంటి విషయాలు పొందుపరచడం జరిగింది. యాక్చువల్గా 2020-21 అంచనా సవరణ బడ్జెట్ తర్వాత 2020-21-22 అంచనా బడ్జెట్ సవరణ బడ్జెట్ అంచనా బడ్జెట్ ఏవైతున్నావో ఇవన్నీ టోటల్గా గందరగోళ పరిస్థితిలో మరి దీంట్లో ఈ రాయడం జరిగింది. ఈ దాంట్లో అయితే ప్రసంగంలో మాత్రం వారు 133 కోట్ల రూపాయల బడ్జెట్ను 2021-22 అని చూపించడం జరిగింది. మాకు పంపించినటువంటి ఈ దాంట్లో 51 కోట్లు మాత్రమే చూపించడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఇది ఏదైతే ఈ బడ్జెట్ తయారు చేసినటువంటి అధికారులు కానీ లేకుంటే చైర్మన్ సూచన మేరకు తయారు చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇది టోటల్గా బడ్జెట్ అవకతవకలతో కూడుకున్నటువంటిగా కనిపిస్తూ ఉంది. నిన్న దీంట్లో మేము లోతుగా వెళ్ళి చూస్తే దీంట్లో 2-3 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, ఏదైతే పన్నుల ద్వారా రాబడి ఉందో ఇది 2020-21 నాడు 2,25,13,000 రూపాయలు చూపించడం జరిగింది దీంట్లో. అదేవిధంగా 2020-21 ఏమో తక్కువ చూపిస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడైనా పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ను ప్రజెంట్గా వీరు 22 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. గతంలోనేమో 25 కోట్లు చూపించి ఇప్పుడు 22 కోట్లు. ఇది ఎక్కడన్నా సాధ్యమవుతుందా? ఇది అంటే తప్పుగా వారు చూపించడం జరిగిందని చెప్పి నేను మీ ముందు ఉంచుతున్నాను. విద్యా సంస్థలను ప్రారంభించాలి, ఎస్ఎఫ్ఐ
పీడీఎస్ఐ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్ఎఫ్ఐ సంఘం ఉపాధ్యక్షుడు భరత్, పీడీఎస్ఐ ఉపాధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మూసివేసిన విద్యా సంస్థలను విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిరుగు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సినిమా హాళ్లు, వైన్స్లు, షాపింగ్ మాల్స్ యథావిధిగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను రద్దు చేయకుండా విద్యా సంస్థలు మాత్రమే మూసివేయడం సరికాదని తెలిపారు. తిరిగి ప్రారంభించకపోతే రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్య, నిరుద్యోగం వీటిపైన మనం తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క కరోనా సందర్భంలో గతంలో అంటే 9 నెలలుగా పాఠశాలలు అన్నీ కూడా మూసివేయడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేషన్స్ ఏవైతే ఓట్లు ఉన్నావో వాటిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వము పాఠశాలని, కళాశాలని ఓపెన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో లేని కరోనా, తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కరోనా పేరుతోన పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్ని మూసివేయడం జరుగుతుంది. అయితే గతంలో మనము 9 నెలల కంటే ముందు చూసుకుంటే పాఠశాలలో పనిచేయడానికి స్కావెంజర్సు, అలాగే స్వీపర్సు వీళ్ళందరూ కూడా నియమించుకోవాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది. కానీ మన దగ్గర పనిచేస్తున్న ఎవరైతే స్కావెంజర్స్ కావచ్చు లేకపోతే స్వీపర్స్ కావచ్చు వాళ్ళందరినీ తీసేసి ఏ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ పంచాయతీ వర్కర్స్ ద్వారా ఆ యొక్క పాఠశాలలో క్లీనింగ్ పద్ధతి చేయాలని చెప్పారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పేరుతో విద్యా సంస్థలన్నీ మూసివేయడం కేసీఆర్ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థలు మూసివేయడం వల్ల ప్రైవేటు లెక్చరర్స్, అదేవిధంగా టీచర్స్ ఇబ్బందులు పడి రోడ్లపైన కూలీ పనులుగా, అదేవిధంగా ఇతర పనులకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కనీసం వాళ్ళకు ఆదుకోకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మరియు గద్వాల మండలానికి సంబంధించిన 92 మందికి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ గారి చేతుల మీదుగా చెక్కులు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పథకం ప్రకారమే ఆసరా పెన్షన్లు, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అట్లాగే గద్వాల పట్టణంలో పరిశుభ్రత ఉంచాలని, చెత్తను స్వీకరించడానికి వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో గద్వాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒడ్ల వీధి కళ్యాణలక్ష్మి చెక్కులు అందుకుపోయే ప్రతి ఒక్కరు కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంటే ఆడపిల్లల మీద ఎదల మీద బరువు కాకూడదనే ఉద్దేశంతో 116 రూపాయలు ఈరోజు మీకు అందరూ చెక్కు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా టౌన్ కి 41 మంది అంటే గద్వాల మండలంకి 51 మందికి 92 మందికి అంటే ఆల్మోస్ట్ ఆల్ 93 లక్షల పైన అవుతుంది. అంటే ఒకటి దగ్గర 93 లక్షల కోటికి నియర్లీ కోటి దగ్గరే రైతుంది. అంటే ఈ విధంగా ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ లక్ష్మిలో భాగంగా ఈరోజు మీకు అందరు మరొకసారి శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి అంటే గతంలో 75 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చిన అంటే అతి చిన్న వయసు, అతి కొద్ది వయసు ఉన్న తెలంగాణ రాష్ట్రం అంటే 6-7 సంవత్సరాలు మాత్రమైంది తెలంగాణ ఏర్పాటైనాక. మన తెలంగాణ ఏర్పడడానికి ఎన్ని విధాలుగా ఈరోజు ప్రజలకు లబ్ధి పొందుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే వ్యవసాయ కుటుంబాలకి వచ్చిన వాళ్ళం చాలా మంది ఉన్నాం. మళ్ళీ వ్యవసాయ పరంగా ఈరోజు రైతు బంధు అయితే అని, రైతు ఇన్సూరెన్స్ అయితేమి, కళ్యాణ లక్ష్మి అయితేమి, కేసీఆర్ కిట్ అంటే ఎవరన్నా అమ్మాయిలు గర్భిణీ సందర్భంగా
డెలివరీ సందర్భంలో పోతే ఒక కేసీఆర్ కిట్ 18 రకాల వస్తువులతోన కేసీఆర్ కిట్ అదే విధంగా ఈ గౌరవంగా ఇంటి దగ్గరికి మన ప్రభుత్వ వాహనం అంబులెన్స్ వచ్చి మీకు ఇంటి దగ్గరనే డెలివరీ అయిన అమ్మాయిని అబ్బాయిని కూడా అంటే ఎవరు అయినా ఆ పిల్లవాడిని తల్లిని తండ్రిని తీసుకొచ్చి కూడా ఇచ్చే సంస్కృతి ఈరోజు ఇన్ని రకాలుగా ఈరోజు కేంద్ర తెలంగాణ రాష్ట్ర మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది అదే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రగతి ద్వారా మీ వార్డులనే మీ గ్రామాల కానీ మంచి క్రిమిటోరియంస్ అంటే చనిపోతే కూడా క్రిమిటోరియంస్ అదేవిధంగా ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంట్లో చెత్తల సేకరణ అదేవిధంగా గతంలో ఎవరు చెట్లు పెట్టలేదు చెట్లకు ఒక ట్యాంకరు అదేవిధంగా ఈరోజు పట్టణంలో కూడా ప్రతి ఇంటికి చెత్త సేకరణ కూడా మీరు లేకముందే మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త సేకరణ వాహనం వచ్చి మీ ఇంటి ముందు రాగి చెత్తను తీసుకోపోయేది గతంలో మన దోమల నీలంగా మారిన గద్వాల పట్టణం ఇప్పుడే నీట్ గా చేయడానికి అవకాశం మీరందరూ కల్పిస్తున్నారు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలను ఆదుకోవాలి నేడు ట్రస్మా జచ్చర్ల సంఘం ఆధ్వర్యంలో నాగార్జున పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు సమావేశంలో ట్రస్మా అధ్యక్షుడు మహమ్మద్ అయ్యూబ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా ప్రైవేట్ పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కరోనా యొక్క రెండో తరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఉపాధ్యాయులకు నెలకు 7000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో ఉత్తేజం పిల్లలు రోడ్లపైకి వచ్చారు 14 రోజుల సకల సమయంలో భాగంగా పాఠశాలలు మూసివేసి ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మేము చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు లేని ఎడల ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని అన్నారు కార్యక్రమంలో ట్రస్మా సంఘం సభ్యులు శ్రీహరి ఖాజాన్ హాఫీజ్ బిన్ హసన్ నరేంద్ర గోవర్ధన్ తదితరులు హాజరయ్యారు సిటీ ఇండియా న్యూస్ జర్చర్ల అజ్మత్ అలీ నివేదిక ఇది మీ ప్రభుత్వం ఆలోచించని మా గురించి ఎక్కడ ఏ సమాజం చూస్తున్నా ఆ కులం వాళ్ళని ఈ విద్యార్థులను ఆ ప్రతి ఉద్యోగాలను మాట్లాడుతూ కానీ మా ప్రైవేట్ విద్యార్థి గురించి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్క మినిస్టర్ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు ఎవ్వరు మాట్లాడడం లేదు అంటే మమ్మల్ని పనికి వాళ్ళిన వాళ్ళ పనికి రాని వాళ్ళని వదిలేశారా ప్రపంచం ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో మేము అందరికన్నా ముందు మేమున్నాం మా విద్యార్థులు మా టీచర్లు వస్తేనే ఆ మూమెంట్ ఎంతో ఉత్తేజపరిచిందో ఎన్నో రకాలుగా మా పిల్లలు రోడ్లపైకి వచ్చారు ఆ 43 డేస్ మనం సకల జన సమయంలో మేము మా విద్యార్థులు బయటికి హాలిడేస్ ఇచ్చాం ఆయన మా గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం ఏ రోజు నేను చూస్తున్నాం మా కరెస్పాండెంట్ చూస్తాం మా ప్రభుత్వం మా గురించి ఏమైనా అంటారా మా టీచర్లను ఏదైనా విధంగా ఆదుకుంటా అని ఎప్పుడు ఆ వ్యవస్థ రాలేదు ఆ ఎవరు మాట్లాడడం లేదు లాస్ట్ మేము ఏమనుకున్నామంటే ధర్నాలు చేద్దాం లేకపోతే లాస్ట్ ప్రతి ఒక్క కరెస్పాండెంట్ ఒక ఎంఈ ఆఫీస్ దగ్గర సూసైడ్ చేయాలనుకుంటున్నాం లాస్ట్ ఇంకా మాకు ఎందుకంటే మాకు అయితే లేదు ఎన్ని రకాలుగా మేము ఓపికతో ఉన్నాం కానీ ప్రభుత్వం మాట్లాడడం లేదు లేకపోతే ఒక్కటైనా ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మాకు రుణాలు ఇప్పండి 0 ఇంట్రెస్ట్ పగతగా లేకపోతే మనం ఏ విధంగా అయితే మహాలక్ష్మి పొదుపు సంఘాలకు అయితే ఏ విధంగా అయితే ఇప్పిస్తున్నారో అదేవిధంగా మాకు రుణాలు ఇప్పిస్తే కొద్దిగా మేము కోలుకుంటాం ఇదివో లేదంటే ఖచ్చితంగా మా బతుకులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి మేము బదార్న పడతాం మాతో సహా మా పిల్లలు బదార్న పడతారు వాళ్ళకి ఇప్పటికీ యాక్చువల్గా మొన్న జనవరి ఫిబ్రవరి రోజు సెకండ్ రోజు ఓపెన్ చేస్తే పిల్లలకు ఆలు అవడం లేదు మీరు ఆన్లైన్ చెప్తున్నట్టు ఆన్లైన్ ఎంతమందికి సౌకర్యం ఉంది అందరిగా ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ ఆన్లైన్ వల్ల పిల్లలకు ఏ విధమైన సౌకర్యం లేదు వాళ్ళు ఏ విధంగా నాలెడ్జ్ను గెయిన్ చేయలేకపోతున్నారు ఓన్లీ అది మాట మన పేపర్లు ఒట్టి మాటలు తప్ప వాళ్ళ నుంచి విద్యార్థులకు ఏ విధమైన ఉపయోగం లేదు డైరెక్ట్ ఫిజికల్గా మనం డైరెక్ట్ క్లాస్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు అభివృద్ధికి వస్తారు వాళ్ళు ఏమైనా నేర్చుకోగలుగుతారు అది లేదు ఇది లేదు అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తుంది మేము ఆన్లైన్ చెప్తున్నాం ఆన్లైన్ చెప్తే ఎవరు వింటున్నాం ఒక్కసారి గవర్నమెంట్లు వచ్చి తెలుసుకొని ఓన్లీ పేపర్ డిస్టర్బ్మెంట్ చేయడం కాదు వచ్చి తెలుసుకోమని పల్లెటూరులో పోయి తెలుసుకోండి పిల్లలు ఎంతమంది వింటున్నారు మేము ట్రై చేసినాం మేము మా ప్రైవేట్ విద్యార్థుల సంస్థలు ట్రై చేశారు అన్ని రకాలుగా ఎక్కడైనా ఇంట్రెస్ట్ వస్తే ఎవరు వినడం లేదు ఓన్లీ ఆన్ చేస్తున్నాం కొంత ఎవరి దగ్గర ఫోన్లు ఉంటే వాళ్ళు ఆన్ చేస్తున్నారు వాళ్ళు పక్క పెట్టేస్తున్నారు అయిపోయింది దానివల్ల పిల్లలకు ఉపయోగం లేదు ఎప్పుడైతే ఫిజికల్గా టీచర్ ముందు ఉండి పిల్లలు చెప్తారో అప్పుడే విద్యార్థికి ఉపయోగం ఉంటుంది విద్యార్థి ఏదైనా నేర్చుకోగలుగుతాడు అది లేదు ఏంటంటే మాత్రం పిల్లలకు శూన్యం ఇప్పటికే మన విద్యా వ్యవస్థ చాలా ఎనికి పడిపోయింది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలను నిలిపివేయాలని ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి లేబర్ కోడ్ చట్టాల పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె సూర్య, ఏఐటియుసి వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి కె మోషా, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శ్రీహరిలు ప్రసంగిస్తూ దేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వ స్వాతంత్ర్యాన్ని పూర్వం నుంచే కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న 29 చట్టాలను 4 కోట్లను విభజించి 8 గంటల పనిదినాలు 12 గంటలకు పెంచుతూ కనీస వేతన చట్టాన్ని రద్దు చేస్తూ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసే విధానం అమలుకై కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2021 రోజు అమలు చేస్తామని ప్రకటించడంతో కార్మికులు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసింది. తాత్కాలిక ప్రకటనను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో చట్ట సవరణ నిలుపుదల చేయాలని లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. చట్టాలను కాపాడుకుందాం, 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 వ్యతిరేకిద్దాం, కొత్త చట్టాలను వ్యతిరేకిద్దాం, వ్యతిరేకిద్దాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం డౌన్, నరేంద్ర మోడీ ప్రభుత్వం డౌన్, డౌన్ బీజేపీ పాలన డౌన్, రద్దు చేయాలి బీజేపీ ప్రభుత్వాన్ని, రద్దు చేయాలి. ఈ ప్రాంత మాజీ సీనియర్ రాష్ట్ర నాయకులు త్రిపేట నాయకుడు మరియు కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటం మరి గతంలో ఎంతో మంది త్యాగం చేసి 135 సంవత్సరాల కిందట ఎంతో మంది ప్రాణాలు అర్పించి తీసుకొచ్చుకున్నటువంటి చట్టాలను మరి 8 గంటలు పడితున్నాం. మరి కార్మికులుగా గుర్తించండి, మాకు కార్మిక వేతనాలు పెంచండి అనే ఈ చట్టాలను మరి ఈ బీజేపీ ప్రభుత్వం, మరి బీజేపీ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ పువ్వు గుర్తు, మరి అటువంటి ప్రభుత్వము ఈ పేద ప్రజల పైన, ఈ కార్మికుల పైన, మరి ఇక్కడ చూస్తే రైతుల పైన. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగూడ సమీపంలో గల మహబూబ్నగర్ మండల విద్యాశాఖ కార్యాలయంలో పాము దూరడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. యథావిధిగా విధులు నిర్వహించడానికి వచ్చిన కార్యాలయ సిబ్బంది తలుపు తెరవగానే పాము కార్యాలయ గదిలో ఉన్న పుస్తకాల రూంలో దూరడంతో గమనించారు. భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం ఓ యువకుడు పామును పట్టుకుని బయటికి తెచ్చి బంధించి కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మహబూబ్నగర్ మండల విద్యాశాఖ అధికారిని జయశ్రీ మాట్లాడుతూ గతంలో కూడా ఎన్నోసార్లు సెలవు సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు వివరించారు. కార్యాలయం చుట్టుముట్లు చెట్లు ఉండడంతో ఆవరణలో ఉన్న పాఠశాల విద్యార్థులు లేని ఎడల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.